ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామ్ డిమాండ్ చేశారు। పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి పంట పండిస్తున్న రొయ్యలు చేపల రైతులకు సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు। ఎగుమతిదారులందరూ పాడిందే పాటగా తయారైందని వారి ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారన్నారు। ఆక్వా రంగం వలన వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తున్నప్పటికీ ఆక్వా రైతుల కష్టాలను మాత్రం గాలికి వదిలేశారని బలరామ్ ఆవేదన వ్యక్తం చేశారు। రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం 100 కౌంట్ ధరని 240 రూపాయలుగా నిర్ణయించింది, కానీ దాన్ని అమలు జరిపే యంత్రాంగం గాని ప్రభుత్వం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు గాని లేవు। ఫలితంగా రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। ఎగుమతిదారులందరూ కూడా పాడిందే పాటగా తయారైంది, వారి ఇష్టారాజ్యంగా తయారైంది, వారు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు। రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు। చూస్తే ప్రభుత్వం కూడా ఎగుమతిదారులతో కుమ్మక్కైనట్టుగా కనిపిస్తుంది, రైతుల్ని నష్టపరుస్తుంది। ఒకవైపునేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జిల్లాలో నీలి విప్లవం ఆక్వా రైతులను పట్టించుకుంటాం అని ప్రకటనలు చేస్తున్నారు, వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, కానీ ఆక్వా రైతుల కష్టాలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, వాళ్ళని గాలికి వదిలేస్తున్నాయి। ఈ రోజున ఒకవైపునేమో నాణ్యమైన సీడ్ దొరక నష్టపోతున్నారు, ఫీడ్లు కూడా చాలా రకాల్లో నాణ్యంగా ఉండట్లేదు, దానివల్ల నష్టపోతున్నారు। పైగా ఫీడ్ ధర 10 టన్నులు 170,000 రూపాయల నుంచి 230,000 240,000కి ధర పెరిగిపోయింది। రెండో వైపునేమో కరెంటు ఇస్తామన్నటువంటి సబ్సిడీనేమో చాలామందికి ఈ రోజుకి కూడా వర్తింప చేయట్లేదు, కరెంటు రేట్లు కూడా విపరీతంగా పెంచారు। వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల కూడా రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। ఇన్ని ఇబ్బందులు అధిగమించి పంట పండిస్తూ ఉంటే మరి ధర కల్పించకపోతే ఆక్వా రైతులు ఏమైపోతారు? ఆక్వా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది। రైతుల యొక్క కష్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి, ఇప్పటికైనా సరే ధరని